నిన్నా బౌస ఇదే ప్లేస్ కు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి లక్ష్యాలు కట్టాం కావాలంటే మీరు అందరూ పోయి చూసుకోండి అని చెప్పారట సో దాని సంబంధించి సో అందులో లక్ష్యాలు కట్టిన దాంట్లో సో శాంపిల్ గా నేను మీకు ఒకటి చూపించదలుచుకున్నాను ఈ రోజు ఒకటి రెండు శాంపిల్ గా అలవేళ ఇచ్చిన లిస్ట్ ఎంత బోగసో కూడా తెలియాలి చూడండి నాంపల్లి నంబర్ 3 దగ్గర ఉన్న ప్లేస్ అనే నేను నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను మిగతా ప్లేసులు కూడా చూపిస్తాను నేను మనకి ఇక్కడ దగ్గర కాబట్టి నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను నాంపల్లి లొకేషన్ 1 అంటే ఆ నాంపల్లి కాన్స్టిట్యూన్సీకి ఒకటే లొకేషన్ లో 1824 ఇళ్ళు కట్టినట్టుగా లిస్ట్ లో పెట్టారండి 1824 హౌసెస్ యు కెన్ సీ దిస్ దిస్ ఇస్ నాంపల్లి వన్ లొకేషన్ 1824 హౌసెస్ జూబ్లీస్ కూడా దగ్గరే కాబట్టి అది కూడా సెలెక్ట్ చేశాను నిన్ను పక్కన మరీ ఎక్కువ దూరం ఇవాళ దేశంపై ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక జూబ్లీస్ 2 లొకేషన్స్ 226 కట్టెడ్ చూపించారు ఈ రెండు లొకేషన్స్ మీకు ఈరోజు చూపించాలని మేము డిసైడ్ అయ్యాను ఫస్ట్ గా ముందుగా మీరందరూ దయచేసి నాతో పాటు వస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లిస్టు మీరు కూడా నిన్న ఇక్కడే కదా వారు మాట్లాడింది మీకు కూడా ఇచ్చారు ఆ లిస్టు సో నాంపల్లిలో 1824 ఇళ్లు ఉన్నాయా లేదా చూద్దాం దయచేసి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నాతో రండి దేవపై చూసి వచ్చిన తర్వాత ప్రసారం చెప్పండి అదే అంటే నాంపల్లిలో 1824 ఇళ్లు ఉన్నాయని లిస్ట్ ఇచ్చారు కదా నాకున్న సమాచారం ప్రకారం ఆడ ఒక్కిల్లు కూడా లేదు ఆడేం కట్టలే కట్టపోయినా కట్టినట్లు లిస్ట్ ఇచ్చారు అంటే ఈ లిస్ట్ అంతా అదే బోగస్ లిస్ట్ ఎట్లాంటిది నేను శాంపిల్ గా రెండు ప్లేస్ చూపిస్తా మీకు నాంపల్లి అండ్ జూబ్లీస్ సో ఇచ్చిన లిస్ట్ ప్రకారం సో ఇది చూస్తే మనకు అర్థమైంది ఈ లిస్ట్ సంగతి ఏంటో సో దయచేసి పదే పదే మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం పదే పదే వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఫ్రాడ్ చేస్తా ఉన్నారు ఈ ఫ్రాడ్ నుంచి మనం నగర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ఇప్పటికీ చాలా సందర్భాల్లో సభలో 2016-17 నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు ప్రతి అర్బన్ కాన్స్టిట్యూన్సీకి హైదరాబాద్ లో 10,000 ఇళ్లు కడతామని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10,000 లెక్క అంటే 24 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు లెక్క అయినా ఎన్ని అవుతాయి 24 × 10,000 హలో 240,000 ఇల్లు ఎప్పుడు 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ కే కంప్లీట్ అయిపోయిన ఇచ్చేస్తున్నా అన్నారు ఇప్పుడు కాదు అంటే అది అయ్యి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది అది అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఇల్లు కడతా అన్నారు సరే నేను ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు కట్టాల్సిన ఈ 4 సంవత్సరాలు కట్టాల్సిన ఇళ్ల గురించి నేను లెక్క అడగట్లే కనీసం 2016-17 మీరు మొదటి నుంచి 2015 నుంచి చెప్తున్నటువంటి వాగ్దానం ప్రకారం జిహెచ్ఎంసీ ఎన్నికల వాగ్దానం ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 10,000 ఇల్లు ఇస్తా అన్నటువంటి మాట ప్రకారం 240,000 ఇళ్లు కనీసం ఆ సంవత్సరం కాకపోయినా ఈ 3 సంవత్సరాలుగా పూర్తి చేసి ఉండి ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉండే అవి కూడా లేకపోగా ఇవాళ దొంగ లెక్కలతో లక్షలు మేము కట్టాము లక్షళ్ళు ఉన్నాయి 240,000 లేవు గాని లక్షకైతే ఉన్నాయని ఇచ్చారు ఆ లక్ష కూడా ఉన్నాయా లేదో మనం పోయి నాంపల్లి దగ్గర చూస్తే తెలుస్తుంది దయచేసి మీ అందరినీ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఏదైతే ఫౌండేషన్ స్టోన్ లో నా పేరున్నది కేశవరావు పేరున్నది అదే విధంగా నా పేరు కూడా ఒక చెడ్డ పేరు వచ్చింది ఎవడని అడిగింది అనుకో ఏమన్నంతనా నువ్వు అన్నాడు వచ్చి ఫౌండేషన్ వేసిన ఇండేవంటే నేనేం చెప్పాలి నన్ను కూడా మోసం చేశాను మిమ్మల్ని మోసం కాదు 1,800 ఇండ్లు వర్తిస్తానని చెప్పి ఉన్న ఫౌండేషన్ తీసేస్తారు అదే విధంగా ఇక్కడ బోర్డులో మాత్రం నా పేరుంది నేను నిజంగా నేను అప్పుడు వచ్చినా కానీ కర్తలేమో నేను నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది పేదవాడు హరిజనులు గిరిజనులు ముస్లింస్ కూరగాయలు అమ్ముకునేటోడు బంధువులు పోయేటోడు వీళ్ళందరికీ లాభం అవుతుందని నేను కూడా వచ్చినా
నా పేరు కూడా ఈ ఏదైతే ఫౌండేషన్ స్టోన్ లో ఉండది. ఇయ్యాలనుక కట్టకుండా మళ్ళీ మీది నుంచి బట్టి గారు అన్నట్టు నేను 1800 ఇండ్లు కట్టించినానని అన్నారు. ఎక్కడ చూసినా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మళ్ళీ ఇంకా 2 వర్షాలు వస్తే ఈడ కూడా ఇద్దరు ముగ్గురు సచ్చేది గ్యారంటీ. ఎందుకంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు. లోపల కూడా ఇండ్లు చూసినా ఇప్పటికన్నా మీకు ఒకటే కోరిక నాది, మీరు మా మాటలు నమ్మొద్దు. ఎవరైతే నాయకులు వస్తారో ఓటు గురించి అడుగుతారు. అదే మొదలెవరైనా ఇండ్లు చూపించి కొడుక లోపలికి రావద్దు అనాలి. ఇప్పుడు చూడు ఏది మన మెదక్ జిల్లాలో బై ఎలక్షన్ లో కొన్ని ఊర్లు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయట. ఏది తీర్మానం చేసింది. మీరు కూడా మా సబ్సె అపీల్ కర్రాం, ముసల్మాన్ భాయో, హిందూ భాయో, క్రిస్టియన్ భాయో, జబ్ తక్ ఏ మకాన్ నహీ బనాయే తు ఇస్కే అందర్ ఆనా నహీ చాహియే, తుమ్ భీ గేట్ కనే రోక్ దేనా, నో క్వశ్చన్ ఆఫ్ టీఆర్ఎస్ అందర్ నహీ ఆ సక్తా, జబ్ తక్ మకాన్ నహీ బనాయే ఆప్ అందర్ నహీ ఆ సక్తే, హమారా ఓట్ నహీ పూచ్ సక్తే, గరీబోన్ కే సాథ్ బేమానీ కరే, తబ్ తక్ యే బేమానీ చలేంగా. బల్కే ఆనే వాలే మున్సిపల్ ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ మే సవాల్ కర్నా మినిస్టర్ కు, ఎమ్మెల్యే కు, కార్యకర్త కు భగానా. ఉస్ వక్త్ పోలీస్ వాలే భీ దేఖ్ కే ఖాముష్ బైఠనారే భయ్యా, కహీ తుమ్ ఉన్ లోగో కు ఢక్లీగా కరేంగా, యే కామ్ నహీ కర్నా, పోలీస్ వాలే భీ ఆప్కో మదద్ కరేంగే కరేంగే కరేంగే. చలో యే పేపర్ 2015 పేపర్ ఘర బనా కే బచ్చే తీన్ మర్ గయే తో యాంకే జబ్ డాలే తే సబ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లు కట్టామని అప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, హోమ్ మినిస్టర్ నరసింహారెడ్డి గారు, ఎమ్మెల్సీ ప్రభాకర్, లోకల్ ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ వచ్చి మేము డబుల్ బెడ్రూమ్ కట్టామని ఇప్పుడు దాకా వచ్చి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు. 8 మంత్స్ కింద ఇక్కడ పక్క గోడ కూల్చి ముగ్గురు చిన్న ఆడపిల్లలు చనిపోయినారు. కలెక్టర్ దగ్గర పోయి మేడం మీరు మాట ఇచ్చినారు కదా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టామని కట్టండి అంటే కలెక్టర్ గారు ఏం చెప్తారంటే ఎక్స్ గ్రేషియా కావాలి అంటే నేను ఇస్తా డబుల్ బెడ్రూమ్, అది గవర్నమెంట్ దగ్గర మీరు పోవాలి. గవర్నమెంట్ కి ఇక్కడ ఈ ల్యాండ్ లో ఏం లిటికేషన్ లేదు. ఇక్కడ 518 ఫ్యామిలీస్ ఉంటారు. 518 ఫ్యామిలీస్ ఇల్లు కట్టు ఇల్లు కట్టు అని చెప్పిన తప్పుడు ఓకే మాకు ఓట్లు వేయండి అని కార్పొరేటర్ టైంలో, ఎమ్మెల్యే టైంలో, ఎంపీ టైంలో ఓట్లు వేపించుకున్నారు. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కాలేదు, ఇది వాస్తవాలు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తారు 1 లక్ష ఇల్లు చూపిస్తా, కేటీఆర్ చెప్తాడు 1 కాన్స్టిట్యుయెన్సీలో 4000 హౌస్ లు నేను కడతా. 10,000 నాంపల్లిలో 1 డబుల్ బెడ్రూమ్ మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెడితే నేను ఫిరోజ్ ఖాన్ ఎలక్షన్ కంటెస్ట్ చేయను. ఇది నా ఛాలెంజ్. ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పి పబ్లిక్ ఓట్లు తీసుకుంటున్నారు. మాటలు మాట్లాడాలంటే ఆకాశం గ్రౌండ్ పరిస్థితి చూస్తే 0.